పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా ఆర్ ప్రభాకర్ ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు. తొలుత ఆయన స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. వారి టైంలో కొనసాగించిన అభివృద్ధి అంతా కూడా నేను చూశాను, విన్నాను కూడా గతంలో. మరి కొనసాగింపుగా ఇంకా చాలా కార్యక్రమాలు వారు నాకు చెప్పడం జరిగింది, అవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను. అలాగే టెంపుల్ డెవలప్మెంట్కు అన్ని సోర్సులు కూడా మనం వాడి దేవస్థానాన్ని మంచి స్థాయిలో స్టేట్లో నిలబెట్టేదానికి కానీ దేశవ్యాప్తంగా కూడా మంచి స్థాయి పేరు ప్రఖ్యాతులు మన నందేశ్వర స్వామి గారికి తెప్పించేదానికి నా శాయశక్తుల దేవుడు నాకు అందించిన మేరకు శక్తి మేరకు నేను వల్ల గత రెండు నెలలుగా మనం మార్చి నుంచి కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు, స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మరి త్వరగా మళ్ళీ పునరుద్ధరణ చేసేదానికోసం ప్రయత్నాలు అన్నీ చేస్తాము. ప్రభుత్వం ఏది ఏ డేట్ అయితే ప్రకటన చేస్తుందో ఆ డేట్కి మేము రెడీ అయ్యి భక్తులందరికీ కూడా వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా చేసేదానికి మేము ఉద్యోగం అవుతున్నాము. మీ అందరి సహకారంతో మంచి వాతావరణంతో మరోసారి Hi guys, press the bell icon, Aditya's YouTube channel, and never miss another update. I hope you all are enjoying.